దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం వారు తీసి చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. అందరు బాగున్నారా? ఉపాసాలు అయిపోయినా బాగున్నారా? దేవుడు ఎంతమందికి మేలు చేశారు, ఎన్ని గొప్ప సాక్ష్యాలు విన్నాం. ఇంకా దేవుడు ఇంకా మేలు చేయబోతున్నాడు, ఇంకా సహాయం చేయబోతున్నాడు. పోయిన వారం మరి రెండు గృహప్రవేశాలు చేసాం, ఒక పెళ్లి చేసాం. వచ్చే వారం రెండు గృహప్రవేశాలు ఉన్నాయి, ఇంకో పెళ్ళి ఉంది. దేవుడు మన మందిరాన్ని, మన ఆత్మీయ బిడ్డల్ని నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా వర్ధిల్లపు చేసి, ఫలింపు చేసి అభివృద్ధి పరచును గాక. దేవుడి నామ స్తోత్ర. సాయంత్రం 5 గంటలకి యవనస్తులు కూడుకుంటుంది, 5 గంటల నుండి 6:30 గంటల వరకు. దయచేసి యవన బిడ్డలందరూ రండి. యెషయా గ్రంథం 43:7 క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచిద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనల్నంట ఆయన మహిమ నిమిత్తం చేశాడంట. మనల్ని ఎందుకు తయారు చేశాడంట? మనల్ని ఎందుకు కన్నాడంట? ఆయన మహిమ నిమిత్తం. చాలామంది దుర్వ్యసన పొరులైన బిడ్డలు తమ్మును తాము కంట్రోల్ చేసుకోలేక విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళు అడిగింది చెయ్యకపోతే, వాళ్ళనే మొదటి మాట, నన్నెందుకు కన్నావు? నా అవసరాలు తీర్చని నువ్వు నన్ను ఎందుకు కన్నావు? ఇంకొంచెం ముందుకు పోతే భార్య కూడా అంటది, నన్నెందుకు కట్టుకున్నావు? బిడ్డలేమో నన్నెందుకు కన్నావు అంటారు, భార్య ఏమో నా కనీస అవసరాలు తీర్చలేని నువ్వు నన్ను ఎందుకు కట్టుకున్నావు? ఇంకొంచెం బాధ కలిగితే పురుషులు, దేవా నన్నెందుకు సృజించావు? ఇట్లా ప్రతి ఒక్కరూ వారి వారి బాధలో నువ్వు నన్నెందుకు కన్నావు, నువ్వు నన్నెందుకు కట్టుకున్నావు, నువ్వు నన్నెందుకు సృష్టించావని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలకి జవాబే ఈ దినవాక్యం. పుట్టించాడంట, సృజించాడంట, తప్పిపోయారు. నా మహిమ నిమిత్తం వీళ్ళని నేను సృజించాను, కన్నాను, తెప్పించండి అంటున్నాడు. అంటే వెళ్ళిపోయారు. కన్నా తండ్రి దగ్గర బిడ్డలు లేరు, తెప్పించండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి? వాళ్ళని తెప్పించండి. అంటే ఎక్కడికో వీళ్ళేమో, ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిపోయారు. నా బిడ్డలు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన బిడ్డలు, నేను కన్నా బిడ్డల్ని తెప్పించండి. దేవునికి మనుషుడు ఎలా దూరం అయ్యాడంటే, ఆదామయ్యా దేవుడు తినవద్దన్న పండు తిన్న తర్వాత, పాపం చేసిన తర్వాత దేవుడికి తన బిడ్డైన ఆదాము దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తన బిడ్డల్ని తెప్పించండి అని అడుగుతున్నాడు. రోమపత్రిక 3:23-24 చదవగా విందాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం, పొందలేకపోతున్నాం. ఆయన మహిమ నిమిత్తం మనల్ని సృజించుకున్నాడు, ఆయన మనల్ని కన్నాడు. ఆయన చెయ్యొద్దన్న పని చేసి, తినవద్దన్న తిని, వినవద్దన్న విని, నిలవద్దన్న చోట నిలిచి ఆయన మహిమను పోగొట్టుకుంటున్నాం. అయితే తన ప్రియకుమారుని మన కోసం పంపించి, ఆయన యందు విశ్వాసముంచిన, ఆయన యందు నమ్మికుంచిన ప్రతి బిడ్డ కూడా నీతిమంతుడుగా తీర్చబడే అవకాశం ఉన్నది.
ఆయన యొద్దకు మరలా మనం వెళ్ళడానికి ప్రభు యేసుక్రీస్తు వారు మనకి వారధిగా ఉన్నారు. దేవుడు నామ స్తోత్ర. రక్షణ పొందని బిడ్డలు ఆయన మహిమనితో నన్ను సృజించాడు. ఆయన యొద్దకు నేను వెళ్ళాలి అంటే రక్షణ పొందాలి. ఆ రక్షణ ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా లభిస్తుంది. రక్షణ పొందిన వారు దేవునికి సమీపస్తులు అవ్వాలంటే రక్షణ పొందటం మార్గం. రక్షణ పొందిన వారు ప్రియులారా, నువ్వు నేను గుర్తెరగాలి. ఆయనని మహిమ పరచటానికి మనం సృజించబడ్డాం. చెప్పడం కూడా అందరూ ఒకసారి. సహోదరుడు పాట పాడాడు, సృష్టికర్త యేసునాథ సర్వలోకము నిన్ను పాడి పొగిడి ఆరాధిస్తూ ఉన్నా. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను సృజింపబడడానికి గల కారణం దేవునికి మహిమ కలుగు నిమిత్తమై మనము సృజించబడ్డాము. మనం అర్థం చేసుకోవాలి, నా బాధ్యత మనం అనుసరించాలి, నా దేవుణ్ణి నేను మహిమపరచాలి, నా దేవుణ్ణి నేను ఘనపరచాలి. అందుకోసం నన్ను సృజించుకున్నాడు, అందుకోసం నన్ను కన్నాడు, అందుకోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పోగొట్టుకున్న ఆ స్నేహం, పోగొట్టుకున్న ఆత్మీయత, పోగొట్టుకున్న ఆ రక్షణ ప్రభు యేసుక్రీస్తు ద్వారా పొందుకొని ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండాలి. అనేక రీతులుగా ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరిచే అవకాశం ఉన్నది. వాక్యంలో రాయబడిన ప్రకారము అవి విని ఆ ప్రకారం మనం దేవుణ్ణి మహిమపరిచినట్లయితే తప్పకుండా ఏ తల్లిదండ్రి తన బిడ్డలు ప్రయోజకులు అవడం చూసి సంతోషించరండి? ఏ తల్లిదండ్రులు వారి కుటుంబ అభివృద్ధిని ఆకాంక్షించకుండా ఉంటారు? అట్లాగే నేను మహిమ నిమిత్తం నా బిడ్డలను సృజించుకున్న వాళ్ళు నా దగ్గరకు తీసుకురండి అంటున్నాడు. వాళ్ళు మార్పు చెంది ఆయన మహిమకు వారసులై దేవుడు మహిమపరిచేటువంటి తత్వం కలిగి ఉన్నప్పుడు ఇంకా దేవునికి మహిమ కలుగుతుంది, మనకు దీవెన కలుగుతుంది. అద్భుతంగా, అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు నామ స్తోత్ర. ఆయనని మహిమ పరచటం మన విధి, మన ధర్మం. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు వినాలి, అర్థం చేసుకోవాలి. నీ జన్మకు నా జన్మకు అర్థం, దేవుని మహిమార్థం మనం సృజించబడ్డాం. అందుకనే లేఖనంలో ఉంటుంది, నీతిమంతుల మరణము, యెహోవాయందు భయభక్తులు గల వారి మరణము ఆయన దృష్టికి చాలా విలువైనదట. నీకు నాకు ప్రాణం అంటే విలువ లేకపోవచ్చు. నీకు నాకు ఏమైనా ఇవ్వాలి చచ్చే రేపు రెండు అనుకోవచ్చు. నో, ఆయన మహిమ కోసం సృజింపబడిన మన ఎడల, మన ప్రాణం ఎడల, మన ఆత్మ ఎడల, మన దేహం ఎడల దేవునికి చాలా విలువ ఉంది. ఆ విలువైన ప్రాణమును, ఆత్మను, దేహమును నువ్వు చులకనగా చూడొద్దు. ఎందుకంటే నువ్వు నేను విలువ పెట్టి కొనబడ్డ వారము. మనము మన సొత్తు కాదు. దేవుణ్ణి మహిమపరచడానికి మనం సృజించబడ్డాం. ఈ విషయాన్ని మనం అందరం కూడా నమ్మాలి, గుర్తించాలి. ఆ ప్రకారం మనం క్రమంలో కొనసాగేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఎలా మనం ఆయన మహిమపరచగలుగుతాం, ఎలా మనం మహిమపరచడానికి అవకాశం మనకు ముందు ఏర్పాటు చేయబడి ఉన్నది. మొదటిది, యేసు ప్రభువును నమ్మాలి, రక్షణ పొందాలి. అది ఆయనకి మహిమ. ఒక పాపి భూలోకంలో రక్షింపబడితే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తారంట? గాన కారణం
తప్పిపోయిన బిడ్డ తన తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు, మనసు మార్చుకున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు. ఇదిగో బిడ్డ వచ్చిన కారణం చేత తండ్రికి ఎంత సంతోషం, ఆ బిడ్డకు తండ్రి దగ్గర ఎంత భద్రత. ఈ శుభ సూచకమైనటువంటి ఆనవాళ్ళని గుర్తెరిగిన దేవదూతలు, కోటాను కోట్ల దూతలు స్తుతి ప్రతిగానాలు చేస్తారట. దేవునామ స్తోత్ర. 50వ కీర్తన 23వ వచనాన్ని చదవగా విందాం. స్తుతించే వ్యక్తి అంట తన తానే మార్గం ఏర్పాటు చేసుకుంటాడంట. రక్షణ పొందడానికి, స్వస్థత పొందడానికి, మేలులు పొందడానికి తనంతట తానే మార్గము ఏర్పాటు చేసేసుకుంటాడు. స్తుతి యాగము ఆయనను మహిమపరచటం, అంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెప్పటం, స్తుతి యాగం. బహుగా ఎర్లీ మార్నింగ్ లేచి స్తుతించటం, నీ పనులు అయిపోయినా స్తుతించటం, మధ్యాహ్నం స్తుతించటం, సాయంకాలం స్తుతించటం, రాత్రి స్తుతించటం, జరిగిన ప్రతి మేలును బట్టి, కలిగిన ప్రతి శుభకార్యాన్ని బట్టి, దేవుడు నీ పట్ల నా పట్ల జరిగించిన ప్రతి అద్భుతాన్ని బట్టి మనము స్తుతిస్తూ ఉండగా ఆయన్ని మహిమపరచటమే. స్తుతులపై ఆసీనుడైన దేవుణ్ణి స్తుతించటం మనకెంతో ఆశీర్వాదకరం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదవండి. మీ విషయంలో దేవుని చిత్తం ఏంటండి? ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. వర్షం వస్తుంది, దేవానికి స్తోత్రం చల్లగుందయ్యా అనాలి. అయ్యింది ఆదివారం అనా ఆరాధనకి వెళ్ళాలి, ముఖం సిట్లు ఇసుకుంటా, ఎట్టుంటే అట్ట వెళ్తాం, ఎట్టయితే అట్ట, ఏది మరీ పొత్తిగా, దేవుడు కూడా న్యాయం లేదు, ఆదివారం కూడా వానపడాలా, ఆయన ఆరాధించాలి కదా, వెళ్ళాలి కదా, తడుచుకుంటే ఏం లేవా అనుకోకూడదు. కొంతమంది అలా అనుకుని ఉండొచ్చు, మిమ్మల్ని అంటున్నా అనమాకండి. కొంతమంది నేను ఎట్టు అనుకున్నాను, పాస్టర్ గారు ఎవరో చెప్పారు నా గురించి చెబుతున్నాడు ఈయన. కొంతమంది అనుకుంటామండి సాధారణంగా, అయ్యేది మరీ బొత్తిగా, ఆదివారం కూడా వానింది అసలు, సృష్టికర్త ఆయనైతే చెయ్యడ్డం పెట్టద్దు, వానపడకుండా అని అనుకోకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అంటే అంతే. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి చర్యను బట్టి, అనుకూలమైన స్తుతే, ప్రతికూలమైన స్తుతే, అలా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటే మన తెలియకుండా ఏమండి, ఓ చిన్న ఉదాహరణ చెప్తాం. ఈ మధ్య క్రొత్తగా ఒక బ్యాటరీ లైట్లు వచ్చినాయి, దాన్ని ఎట్లా అంటే అదే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. చూసారా మీరు? చూడలేదా? ఎట్లా నొక్కుతూ ఉంటే ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది, ఛార్జింగ్ అదే అవుతూ ఉంటుంది. దానికి బ్యాటరీ అవసరంలా, ఇంకోటి అవసరంలా, ఇట్లా మనం ఎంతసేపు ప్రెస్ చేస్తే అంతగా అది ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ తెలియకుండా నువ్వు దేవుల్లో ఎదుగుతూ ఉంటావు, ఆత్మతో నింపబడతా ఉంటావు, నీ తెలియకుండా ప్రకాశిస్తావు, నీ తెలియకుండా ధైర్యవంతుడు అవుతావు, నీ తెలియకుండా బహుగా దేవునికి దగ్గర అయిపోతావు. దేవునామ స్తోత్ర. స్తుతి చెల్లించేవారిగా మనము ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెప్పాలి. అదేవిధంగా మనం ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రైట్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మరి సంఘంలో నువ్వు నేను ఎలా ఉంటున్నావు?
కృతజ్ఞతాస్తులు చెల్లించటం, స్తుతి యాగం అర్పించటం దేవునికి ఇష్టమైంది. సజీవ యాగముగా మన దేహమును దేవునికి సమర్పించడం. యాగము అంటే కాలిపోవటం, సజీవ అంటే బ్రతికే ఉండాలి కానీ మన అవయవాలని పాపం నిమిత్తమే, లోకం నిమిత్తమే, శాపం నిమిత్తమే కాల్చివేయబడినట్టుగా సజీవ యాగముగా దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి. చూడండి, మనం పాట పాడతాం సజీవ యాగంగా మా శరీరాన్ని నీకు సమర్పించుకుంటే పరిశుద్ధాత్మతో నువ్వు మమ్మల్ని అంటున్నావు వింటున్నావు ఆచరించట్లా. గట్టిగా అంటున్నావు, గట్టిగా పాట పాడుతున్నావు, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా అంటే యాగము అంటే కాలిపోవడం అని చెప్పాను కదా. లోకం నిమిత్తమే, పాపం నిమిత్తమే, శాపం నిమిత్తమే ఇక నీ అవయవాల్లో దేనిని వినియోగించడానికి నువ్వు ఇష్టపడకూడదు. యాగముగా దేవునికి నువ్వు సమర్పించేసుకోవాలి. ఉదాహరణకి నోరు ఉంది, ప్రభువా నేను రక్షణ పొందానయ్యా, నీకు దూరంగా ఉన్న నేను ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా మీకు సమీపస్తుడిగా మారడానికి నాకు అవకాశం వచ్చిందయ్యా, నేను ఈరోజు కృత్యనిగారయ్యా, నేను ఎందుకు సృజించబడ్డాను అంటే నిన్ను మహిమపరచడానికి అని, అయ్యా నా నోటి ద్వారా నిన్ను మహిమపరుస్తాను, నా నోటిని సజీవ యాగముగా ఈరోజే నేను నీకు సమర్పించుకుంటున్నాను అన్నామనుకోండి, ఇక ఈ నోటి ద్వారా స్తుతి తప్ప కాని మాట, కాని పాట, కాని ఆలోచన, కాని శాపవచనం రాకూడదు. నోరు నోరుగానే ఉండదు, కాలిపోదు. నోట్లో ఉన్న చెడ్డతనం కాలిపోవాలి. నీకెంత కోపం వచ్చినా శపించకూడదు, కారణం నా నోటిని సజీవ యాగంగా దేవుడికి నేను సమర్పించుకున్నాను. మాట్లాడు తప్పులేదు, పాట పాడు తప్పులేదు, ప్రార్థన చేయి తప్పులేదు, వాక్యం చదువు తప్పులేదు, సాక్ష్యం చెప్పు తప్పులేదు, కానీ శాపవచనం మన నోట ఇక రాకూడదు. సంఘంలో అలా ఉండగలుగుతున్నామా? అదేవిధంగా మన కళ్ళుని సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకున్నాం అనుకోండి, చెడ్డ సినిమాలు చూడడం, చెడ్డ వార్తలు వినం, చెడ్డ చూడాలనే ఆశ మనకు ఉండదు. ఒకవేళ మనం వెళుతున్నాం, చూడలేని దృశ్యం మనం చూసాం, వెంటనే సజీవ యాగంగా తన కళ్ళు సమర్పించుకున్నారు గనక వెంటనే తన కందృష్టిని తిప్పేసుకుంటారు, చూడటానికి ఇష్టపడరే కానీ వెళుతున్నావు కనబడింది తిప్పేసుకుంటావు. లోభము తట్టు కాక, లోపము తట్టు కాక, నీ పాదాల తట్టు నా దృష్టిని త్రిప్పయ్యాని నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు తిప్పేస్తాడు. అట్లా సజీవ యాగముగా మన దేహమును, దేహంలో ఉన్న ప్రతి అవయవమును దేవునికి మనం సమర్పణ చేసుకుంటే ఆత్మతో నింపబడతామంట. బహుగా నింపబడతాం. మరి సంఘంలో సంఘ సభ్యుడిగా, సంఘ పెద్దగా, సంఘ కాపరిగా ఈ దినాలలో ఈ క్రమమును మనం కనుగొనగలమా? ఈ క్రమాన్ని మనం చూస్తున్నామా? అపొస్తలుడైన పౌలు గారు బ్రతినాడుకుంటున్నాడు రోమా సంఘానికి, ఆ యవన బిడ్డలకు చెప్తూ ఏమని చెప్తున్నాడు? 12:1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఏది అనుకూలం దేవునికి? సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటాం అనేటువంటిది అనుకూలము. ఇంకేముంది? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అయ్యా మీలో మార్పు రావాలి అంటే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటేనే. సమర్పణ లేకపోతే, ఒక దర్శనం లేకపోతే, ఒక నిబంధన లేకపోతే, ఒక వాగ్దానం లేకపోతే ప్రజలు కట్టు లేక తిరుగుతూ ఉంటారు.
దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఒక ప్రమాణం, ఒక నిబంధన, ఇక నేను చెయ్యను, ఇక నేను చెయ్యను. నువ్వు నిబంధన చేయాలి. ఆ నిబంధనని బలపరుచుకున్నట్టుగా దేవుని పాదాలు పట్టుకోవాలి. అయ్యా, మీ నామంలో మీ బిడ్డలు ఎదుట నేను ఈ తీర్మానం చేసుకున్నానయ్యా, మీ సన్నిధిలో ఈ సమర్పణ చేసుకున్నానయ్యా. నేను అన్నాను కానీ నువ్వు లేకపోతే, నీ కృప లేకపోతే మాట ఇచ్చి నేను నెరవేర్చలేను. ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చేసిన నిబంధన స్థిరపరచబడాలి అంటే, దేవుడు నువ్వు మహిమపరచాలి అంటే, ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటా ఉండాలి, పరిశీలన చేసుకుంటా ఉండాలి. మరి నీకు తెలియని పొరపాట్లు దిద్దుబాటు చేసుకుంటా ఉండాలి. అప్పుడు ఆ స్తుతి ద్వారా, స్తుతి యాగము ద్వారా, సమర్పణ ద్వారా, స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తుతించటం మొయ్యలేని పనా? దేవుని స్తుతించటం చేతకాని పనా? దేవుని స్తుతించటం అర్థం కాని భాష? ఏమంటే మనం అందరం ప్రభువా నీకు స్తోత్రం అనలేమా? అయ్యా కుటుంబాన్ని ఇచ్చే స్తోత్రం, బిడ్డల్ని ఇచ్చే స్తోత్రం, అయ్యా నీ దయ వలన వాళ్ళు కొంచెం చదువుకుంటారు నీ స్తోత్రం, నీ దయ వలన చిన్న పని ఇచ్చే స్తోత్రం, నీ దయ వల్ల చిన్న ఉద్యోగం ఇచ్చే స్తోత్రం, నీ దయ వల్ల చిన్న పరిచర్య చేసే భాగ్యం ఇచ్చే నీ స్తోత్రం అనలేరా? సైకిల్ ఇచ్చే స్తోత్రం, బండి ఇచ్చే స్తోత్రం, కారు ఇచ్చే స్తోత్రం, రాగల దినాలు హెలికాప్టర్ ఇవ్వబోతున్నాం స్తోత్రం. ఏంది ఏంది అంటున్నారు? ఎవడంటారు? దేవుడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన మహిమపరచటమే. రెండవది, యోహాను శుభవార్త 15:8 చదవగా విందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. మరలా దేవునికి ఎలా మహిమ సాధ్యపడుతుందండి? మనల్ని మహిమపరచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, స్తుతి ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనము ఆయన మహిమపరచవచ్చు, అవకాశం ఉంది. రెండవది, మనము బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ. మనం ఫలించడం ద్వారా ఆయనకి మహిమ. ఇక్కడ రెండు ఫలింపులు ఉన్నాయి, శారీరక ఫలింపు, ఆత్మీయ ఫలింపు. ఈ రెండు కూడా కావాలి. ముఖ్యమైనది ఆత్మీయ ఫలింపు. కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి దీవించబడతాడు, కపటం లేని ప్రతి వ్యక్తి దీవించబడతాడు, మోసం లేని ప్రతి వ్యక్తి స్థిరపరచబడతాడు, అబద్ధం ఆడని ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో నిర్దోషిగా స్థిరపరచబడతాడు. దేవుని నామ స్తోత్ర. ఆయన గుడారంలో స్థానం దొరుకుతుంది. మనం కష్టపడి పని చేయగా చేయగా ఆయన తోడు తప్పకుండా వస్తుంది, మనం అభివృద్ధి చెందుతాం. సమాధాన పాత్రుడానికి స్తోత్రం, కనికరం గల దేవానికి స్తోత్రం, అత్యంత కృపగల దేవానికి స్తోత్రం, కనికరం గల దేవానికి స్తోత్రం, రక్షకుడానికి స్తోత్రం, విమోచకుడానికి స్తోత్రం. అయ్యా, మీ నామాన్ని మహిమపరిచే అవకాశం మా అందరికి దయచేయండి నాయన. సత్క్రియలు కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా, శ్రమ అనుభవంలో మీ తట్టు చూస్తూ కొనసాగేవారిగా అయ్యా, మీ సాక్షులుగా మేము నిలబడినట్లుగా సహాయించి ఆత్మలను రక్షించే కృప మాకు దయచేయండి. మీ తట్టు మరల కొనిపోయేటువంటి అనుభవాన్ని మాకు నేర్పించండి అయ్యా. ఇంతవరకు ప్రేమించే వందనాలయ్యా, ఇంతవరకు నడిపించే వందనాలయ్యా, ఇంతవరకు కృప చూపించే వందనాలయ్యా. అయ్యా, మిమ్మల్ని మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, మిమ్మల్ని మహిమపరచడానికి మమ్మల్ని కన్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, పోగొట్టుకున్న ఆ భాగ్యాన్ని మరల మేము సంపాదించుకోవడానికి సహాయించి, మీకు సన్నిహితులుగా ఉండడానికి సహాయించి, మీకు ఇష్టలుగా ఉండడానికి సహాయించి, ఎక్కడ పడిపోయామో క్షమించండి నాయన, ఎక్కడ తప్పిపోయామో క్షమించండి నాయన,
ఎక్కడ మీకు దూరం అయిపోయామో క్షమించండి. నా బిడ్డలను తీసుకురండి అంటున్నావు అయ్యా, నా బిడ్డలను తీసుకురండి అంటున్నావు నాయన. అయ్యా ఎంత దూరంగా ఉన్నామో, ఏ విషయంలో దూరంగా ఉన్నామో తండ్రి. లోబడంలో నీ ప్రజల నిమిత్తం దినమెల్లా చేతులు దాచున్న తండ్రి, దినమెల్లా చేతులు దాచున్న తండ్రి. అయ్యా మా ప్రాణాలు మన్నించున ఆయన, మా దోషాలు క్షమించున ఆయన, మిమ్మల్ని మహిపరచాలయ్యా, మిమ్మల్ని మహిపరచాలయ్యా, మిమ్మల్ని మహిపరచాలయ్యా, మిమ్మల్ని మహిపరచాలయ్యా. మా జీవితం ద్వారా అయ్యా, మా దేహం ద్వారా, మా సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా మీ నామాన్ని మహిపరచాలయ్యా, మీ నామాన్ని మహిపరచాలయ్యా, మీ నామాన్ని మహిపరచాలయ్యా, మీ నామాన్ని మహిపరచాలయ్యా. తండ్రి వేణ దేవా, తండ్రి వేణ దేవా, అద్భుత కరుడా, ఎన్ని మేలు చేసావయ్యా, ఎన్ని మేలు చేసావు నాయన, ఎంత ఉపకారం చేసావయ్యా. మేము అడిగిన దానికంటే, మేము ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు మాకు చేయుచున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలును బట్టి స్తోత్రం ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను బలపరచుడు నాయన, ప్రతి బిడ్డను ధైర్యపరచుడు నాయన, ప్రతి బిడ్డను అభిషేకించండి నాయన, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ మీకు సన్నిహితంగా ఉండాలి నాయన. మిమ్మల్ని ఘనపరిచే మనసు, మిమ్మల్ని మహిపరిచే మనసు ఇవ్వండి నాయన. ఇదిగో నా బిడ్డలని మీరు చెప్పుకునే రీతిగా మీకు ఇష్టులైన పిల్లలుగా మేము మరలగొలపబడాలి నాయన. మీ రాజ్యవ్యాప్తిలో మేమందరం నడుంగట్టుకోవాలి నాయన. ఆత్మల రక్షణ భారము కలిగి మేము కొనసాగాలయ్యా. మీ దీవెనలు దయచేయండి నాయన, మీ ఆశీర్వాదం దయచేయండి నాయన, ఆత్మీయ ఫలింపు దయచేయండి నాయన, ఆత్మీయ అభివృద్ధి దయచేయండి నాయన, ఆత్మీయ వర్ధిల్లింపు దయచేయండి నాయన. ప్రభువా ఆధ్యాత్మిక లోతైన అనుభవంలో మమ్మల్ని నడిపించు నాయన. చక్కటి మీ మాటలు, శ్రేష్టమైన మీ మాటలు, ఉన్నతమైన మీ మాటలు మేము వినున్నట్లుగా కార్యం జరిగించండి నాయన. కృప చూపండి నాయన, మా కుటుంబాల్లో సమాధానమును, మా కుటుంబాలలో ప్రేమను, మా కుటుంబంలో ఐక్యతను, మా కుటుంబంలో సాత్వికమును, దేన మనస్సును, దయాళత్వమును మేము సంతరించుకున్నట్లుగా కార్యం జరిగించండి నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన. జరుగుతున్న నూతన ఆలయ నిర్మాణం అంతట్లో తోడుగుండి సహాయం చేయండి నాయన. ముందున్న పరిచర్య కావలసిన ఉపకరణాలను అనుగ్రహించండి నాయన. మీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి, మిమ్మల్ని ఆనుకున్నట్లుగా సహాయం చేయండి, మీ అందు భయభక్తులు కలిగి ఉండడం సహాయం చేయండి. మీ కృపా సన్నిధి దీవిన ఆశీర్వాదాలు నాకు మాకు దయచేయమని, మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రతినాడు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.